బాపట్ల జిల్లా చీరాలలో ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులు సమాధులను శుభ్రపరిచి ప్రార్థన నిర్వహించారు. ఈస్టర్ పండుగ విశిష్టతను ఫాదర్ వివరిస్తూ ఈస్టర్ పండుగ చాలా విశిష్టమైందని తెలిపారు. ఈస్టర్ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచిన రోజు. క్రైస్తవ మతంలో మరణం అంటే అర్థం తిరిగి లేవటం. మన మతంలో నిద్రిస్తామంటే నిద్రిస్తున్న వారు తిరిగి లేస్తారని అర్థం. ఇక్కడకు సకాలంలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక ఈ సమయంలో ఈస్టర్ యొక్క ప్రాముఖ్యతను గమనించినట్లయితే సహజంగా మరి ప్రతి మానవుడు పుట్టిన మారుడు సమాజ చేయబడి లేకపోతే హిందూజం ప్రకారం కాల్చేయబడతారు. కానీ క్రైస్తవ సాంప్రదాయంలో యేసుక్రీస్తు వారు ఈ విధంగా చనిపోయి సమాధి చీపు వారు తిరిగి లేచున్నాడు. అలాగే సమాధులకి రావడం గల కారణం ఏంటంటే నిద్రించిన వారు అంటే సమాధిలో ఉన్న పితలు నిద్రిస్తారు. మరి తండ్రి కడబోర ఊదగాని రెప్పపాటును అందరూ తిరిగి లేస్తారనే సత్యాన్ని గమనించగలము. క్రైస్తవ లోకానికి ఇది గొప్ప నిరీక్షణ కనుక మరి చాలామంది జన్మాల గురించి చెప్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నానంటే క్రైస్తవ లోకానికి మరణించుట మరణ అనే పదానికి నిద్రించుట అనే క్రైస్తవ పదం ఉంది. నిద్రించేవారు తప్పగలేస్తారు. మధ్యాహ్నం పండుకోవచ్చు, రాత్రి పండుకోవచ్చు, మళ్ళీ తిరిగి లేవచ్చు. కానీ లేపేవాడు మాత్రం తండ్రి అనే దేవుడు. ఆయన బూర ఊదగానే రెప్పపాటను అందరూ తిరిగి లేస్తారు. కనుక ఈ సమాధుల కార్యక్రమాలన్నింటి కూడా జయప్రదంగా జరిగించడానికి కార్యక్రమములు మరి థామస్పేట, హైర్పేట, ఉద్నగర్ ఇంకా తదితర సంఘ విశ్వాసులందరూ కూడా సమయానికి వచ్చారు. మరి సమాధులు తోటలు ప్రతి సమాధి దగ్గర ప్రార్థన చేయడం జరిగింది. కనుక ఈ ప్రార్థన సహవాసంలో ప్రభు పేట క్రీస్తు పునరుత్థాన శక్తి చాలా గొప్పదని నిరీక్షించారు. క్రీస్తు లేడు, లేచును, హల్లెలూయా. దేవుని నామమున మహిమపరచు.